హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ ఈ వీడియోలో హైకోర్టుకు సంబంధించి మోడల్ పేపర్స్ అనేటివి చూసుకుందాము ఆల్రెడీ ఫోర్టీన్ మోడల్ పేపర్స్ అప్లోడ్ చేయడం జరిగింది చూడండి వాళ్ళు చూడండి జీకేకి సంబంధించి ఇంగ్లీష్ సంబంధించి కూడా మోడల్ పేపర్స్ అనేది అప్లోడ్ చేశాము చూడండి వాళ్ళు చూసేయండి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాము మరియు మన ప్లేలిస్ట్లో కూడా యాడ్లో ఉంది నెక్స్ట్ చూస్తే మనకి ఇది కరెంట్ అఫైర్ బేస్డ్ క్వశ్చన్ పేపర్ ఇది మోడల్ పేపర్ ఫస్ట్ క్వశ్చన్ కింది పేర్కొన్న వాటిల్లో ఏది హరప్ప నాగరికతకు చెందిన స్థలం కాదు అంటే సోహా గౌరా ఇదొక్కటి దానికి చెందింది కాదు హరప్పా నాగరికతకు చెందింది కాదండి ఈ మిగిలినవన్నీ దానికి చెందినటివే ఏవేవంటే చాన్హుదారు దేశాల్పూర్ కోట్ డీజీ ఈ మూడు కూడా మన హరప్ప నాగరికతకు చెందినటువంటి స్థలాలు మహావీరుడు అనుచరులు అనుచరులను జైనులు అంటారు అంతకుముందు వారిని ఏమని పిలిచేవారు ఆప్షన్ నిర్గంధులు అని అనేవారండి ముందు నెక్స్ట్ క్వశ్చన్ హిందూ దేవతా చిత్రాన్ని అలాగే కొనసాగిస్తూ నాణ్యాలను జారీ చేసిన ముస్లిం దండయాత్రికుడు ఎవరు ఆప్షన్ త్రీ మహమ్మద్ గోరీ నెక్స్ట్ క్వశ్చన్ గులాబీల నుంచి అత్తరు తయారు చేసే సాంకేతికతను ఎవరు కనుగొన్నారు ఆప్షన్ ఫోర్ అండి అస్మత్ బేగం ఏమే కనుగొనడం జరిగింది గులాబీల నుంచి అత్తరు తీసే విధానాన్ని ఫిట్ ఇండియా ఉద్యమం సమయంలో బొంబాయిలో రహస్యంగా కాంగ్రెస్ రేడియో నిర్వహించింది ఎవరు ఆప్షన్ టూ ఉషా మెహతా అండి ఈ ఐఎన్సీ నుంచి కంపల్సరీ బిట్ వస్తాయని చెప్పాను కదా ఐఎన్సీ నుంచి కంపల్సరీ వస్తుంది బిట్టు ఆల్రెడీ మనం సపరేట్ వీడియో కూడా చేసుకున్నాం కాబట్టి వినండి కంపల్సరీ వస్తుంది అలాగే ఇక్కడ చూస్తే ప్రాచీన విద్యా విధానం గురించి వస్తుంది అలాగే ఒక్కొక్క దా ఒక్కొక్క టాపిక్ నుంచి టూ త్రీ బిట్స్ అనేటివి కంపల్సరీ సిపాయిల తిరుగుబాటును అణచివేసినందుకు గాను బ్రిటిష్ ప్రభుత్వం హైదరాబాద్ నిజాం అఫలు దౌలాను ఏ బిరుదుతో సత్కరించింది ఈయన సిపాయి తిరుగుబాటు దాన్ని తిరు అంటే అణచివేశాడని చెప్పి ఆ తిరుగుబాటుని శాంతం చేశాడు అణిచివేశాడని చెప్పి బ్రిటిష్ ప్రభుత్వము ఈయనకు ఏ బిరుదుతో సత్కరించిందంటే ఆప్షన్ ఫోర్ స్టార్ ఆఫ్ ఇండియా స్టార్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఆయనకు బిరుదు అనేది ఇచ్చింది మన బ్రిటిష్ వాళ్ళ బ్రిటిష్ ప్రభుత్వం నెక్స్ట్ క్వశ్చన్ సత్యశోధక సమాజ్ను స్థాపించినది ఎవరు ఆప్షన్ త్రీ జ్యోతిరావు పూలే దేవి చౌదారాణి అనే నవల బెంగాలీ భాషలో రచించింది ఎవరు దేవి చౌదారాణి గ్రంథాలు రచయితలు దాని అంటే ఆ టాపిక్ నుంచి కూడా చూసుకోవాలి బిట్స్ అనేటివి ఏ గ్రంథం ఎవరు రాశారు అనేది ఆప్షన్ త్రీ బంకిం చంద్ర ఇది ఏంటిది ఇది రచన కూడా ఇదేంటి నవల అని అంటారండి దేవి చౌదామిని చౌదారాణి అనేటువంటిది ఏంటంటే నవల ఇది ఇంపార్టెంటే ఏ భాషలోకి అనువాదం చేశారు బంకించ చతర్థి అంటే బెంగాలీ భాషలో నెక్స్ట్ క్వశ్చన్ వాగ్గేయకారుడు అన్నమయ్య ఎవరికి సమకాలికుడు ఆప్షన్ త్రీ సాలువ నరసింహారాయులకి సమకాలికుడు అందిన అన్నమయ్య నెక్స్ట్ క్వశ్చన్ కూచిపూడి నృత్యరీతులకు కారణాలైన మువ్వ పదాలను రచించిన వారు ఎవరు ఆప్షన్ ఆప్షన్ త్రీ క్షేత్రయ్య ఈ మువ్వ పదాలను రచించింది ఎవరంటే క్షేత్రయ్య తెలుగునాట జైన మతములనకు పెద్దపీట వేసి ఆ మత వ్యాప్తికి అవిరాల కృషి చేసినటువంటి పాలక వంశమేది ఆప్షన్ ఫోర్ వేములవాడ చాళుక్యుడు అంటే ఇక్కడ ఈయన జైన మతాన్ని ఎక్కువగా వ్యాప్తి చెందించాడని తెలుపుతున్నారు వేములవాడ చాళుక్యులు ఆనంద కపోతేశ్వర దేవాలయం ఎక్కడ ఉంది ఆనంద గోత్రికల కపోతేశ్వర దేవాలయం అనేది ఎక్కడ ఉందంటే ఆప్షన్ టూ చేచర్లలో ఉందండి కోర్బా గనులు ఎక్కడ ఉన్నాయి ఆప్షన్ వన్ మధ్యప్రదేశ్లో ఉన్నాయి కోర్బా బొగ్గుగనులు ఏ నది డక్కన్ పీఠభూమిని ఉత్తర భారతదేశం నుంచి విభజిస్తుంది ఏ నది వల్ల అంటే నర్మదా నర్మదా అనేది ఏం చేస్తుందంటే ఈ డక్కన్ పీఠభూమిని ఈ ఉత్తర భారతదేశం నుంచి విడదీస్తుందండి మధ్యలో ఉంటుంది ఇది ఈ పీఠభూమి ఇక్కడ ఉంటే ఇదంతా ఉత్తర భారతదేశం ఉంటుంది అంటే ఇక్కడ ఈ రెండింటికి మధ్యగా వచ్చినట్టే కదా ఇది నర్మదా అంటే ఈ రెండింటిని విడదీస్తుంది విభజిస్తుంది అని నర్మదా నది నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పొడవైన రాతి కట్టడపు ఆనకట్టగా గుర్తింపు పొందిన ఆనకట్ట ఏది ఆప్షన్ ఫోర్ అండి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఇది ప్రపంచంలోనే ఎత్తైనదని చెప్పుకోవచ్చు పొడవైనదని చెప్పుకోవచ్చు అంటే ఆనకట్టల్లో వీటిలోంచి కూడా కంపల్సరీ వస్తుంది ప్రపంచంలోనే కాదు భారతదేశంలోను ప్రపంచంలోను రెండిటిలోను భారతదేశంలో ఎత్తైనవి ఏమిటి పొడవైనవి ఏమిటి పెద్దవేమిటి చిన్నవి ఏమిటి అనేటివి చాలా ఇంపార్టెంట్ వాటిల్లోంచి కూడా బిట్ కంపల్సరీ వస్తుంది క్రింది వాటిలో బయోస్పియర్ రిజర్వ్ కానిది ఏది ఆప్షన్ ఆప్షన్ త్రీ నల్లమల్లై అనేది బయోస్పియర్ రిజర్వ్ కాదు మిగతా ఎన్ని అవుతాయి పంచమర్షి నీలగిరి అగస్త్యమలై ఇవన్నీ మనకు బయోస్పియర్ రిజర్వ్స్ అవుతాయి నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ పంచమర్షి అనేది మనకు మధ్యప్రదేశ్లో ఉంది నీలగిరి అనేది మనకి తమిళనాడు కేరళ కర్ణాటకలో ఉన్న ఈ బయోస్పియర్ అనేది నీలగిరి బయోస్పియర్ ఈ అగస్యామల ఉందంటే కేరళలో మరియు తమిళనాడులో విస్తరించి ఉంది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిని పరిశీలించండి క్యోటో ప్రోటోకాల్ ప్రధానంగా ఓజోన్ పొర విలుప్తానికి సంబంధించింది ఆప్షన్ బి టూ థౌజండ్ ఫైవ్లో క్యోటో ప్రోటోకాల్ అమల్లోకి వచ్చింది ఆప్షన్ త్రీ గ్రీన్ హౌస్ గ్యాస్గా మీతేను తేను కార్బన్ డైఆక్సైడ్ కంటే ఎక్కువ హానికరము వీటిల్లో సరైనది ఏదో మనం కనుక్కోవాలి ఇప్పుడు ఆప్షన్ త్రీ ఏ మరియు బి అనేటివి సరైనవి అంటే ఇక్కడ క్యోటో ప్రోటోకాల్ అంటే ఏంటంటే ఓజోన్ పొర క్షీణించిపోతూ ఉంది కదా దానికి సంబంధించింది అవును రైట్ ఆన్సరే టూ థౌజండ్ ఫైవ్లో ప్యోటోకాల్ అనేది అమల్లోకి వచ్చింది ఇది రైటే అండి ఇది మాత్రం రాంగ్ ఎక్కువగా హాని కలిగించేది ఏంటంటే సిఎఫ్సి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో మార్క్స్ అభిప్రాయం ప్రకారము ఉత్పత్తి చేసిన వస్తువుల విలువ ఏ అంశంపై ఆధారపడి ఉంటుంది ఇక్కడ ఉత్పత్తి అయినటువంటి వస్తువు విలువ అనేది ఏ అంశం మీద అంటే స్థిర మూలధనమా మిగులు విలువనా చెర మూలధనమా పైవన్నీనా అంటే ఇక్కడ ఆన్సర్ అనేది మనకు పైవన్నీ అవుతుందండి అంటే వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది వస్తువు యొక్క విలువ అనేది అంటే ఇప్పుడు ఏదైనా వస్తువు ఉత్పత్తి చేస్తాము దాని విలువ ఎంత వేయాలంటే వీటన్నిటిని ఆధారం తీసుకొని వాళ్ళు చేయడం జరుగుతుంది ఇది అభిప్రాయపడింది ఎవరంటే మార్క్స్ ఆప్షన్ ఫోర్ అండి పైవన్నీ అన్ని సరైనవే స్థిర స్థిర మూలధనము మిగులు విలువ చెర మూలధనము నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిని జతపరచండి ఆప్షన్ ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ చూద్దాం ఇక్కడ ఏ అనేది త్రీకి అంటే సమ్మిళిత వృద్ధి అనేది పదకొండవ ప్రణాళిక బి అనేది అంటే ఎయిట్ అనేది మానవ వనరుల అభివృద్ధి కిందికి వస్తుంది ఐదవ ప్రణాళిక కింద భారీ పరిశ్రమ అభివృద్ధి వస్తుంది రెండవ ప్రణాళిక కింద పేదరిక నిర్మూలన అనేది రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలోని భూ సంస్కరణలకు సంబంధించి క్రింది వాటిలో ఏది ప్రధానమైన అంశం కాదు ఆప్షన్ ఫోర్ సాగునీటి అభివృద్ధి ఇది భూ సంస్కరణల కిందికి రాదు మిగతావన్నీ వస్తాయి ఇవన్నీ చూస్తే మనకి భూమికి సంబంధించి ఉంటాయి చూడండి కౌలదారి సంస్కరణలు మధ్యవర్తల తొలగింపులు భూ కమాతాలపై సీలింగ్స్ ఇవన్నీ ఈ సాగునీటి అభివృద్ధి మాత్రం దాని కిందికి ప్రధాన అంశంగా రాదు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారము ఆంధ్రప్రదేశ్ యొక్క జనాభా ఎంత ఆప్షన్ టూ అండి నాలుగు కోట్ల తొంభై ఐదు లక్షల డెబ్బై ఏడు వేల నూట మూడు ఏపీ యొక్క జనాభా నెక్స్ట్ క్వశ్చన్ ఆప్షన్స్లో మనకి ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఇస్తారు చూడండి ఫోర్ నైంటీ ఫైవ్ ఇడమ్ ఫోర్ ఎయిటీ ఫైవ్ సో కరెక్ట్గా పెట్టుకోవాల్సి ఉంటుంది లోకయుక్త సంస్థను మొదటగా రా మహారాష్ట్రలో ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారంటే లోకయుక్త సంస్థ అనేది మహారాష్ట్రలో ఏర్పాటు చేశారు అది ఏ సంవత్సరంలో అంటే ఆప్షన్ నైన్టీన్ సెవెంటీ వన్లో ఏర్పాటు చేశారు నెక్స్ట్ క్వశ్చన్ తూర్పు కనుమలలో అత్యంత ఎత్తైన శిఖరం ఏది తూర్పు కనుమలలో అత్యంత ఎత్తైన శుక్రం ఏదంటే మనకి జిందగడా నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో ఏ సంఘము లోక్సభకు మాత్రమే చెందింది ఆప్షన్ ఫోర్ అంచనాల సంఘం అండి ఇది ఓన్లీ లోక్సభకు మాత్రమే చెందుతుంది ఈ భరోసా సంఘం కానీ ప్రాతినిధ్య శాసన నిర్మాణ సంఘం కానీ ప్రభుత్వ రంగ సంస్థల సంఘం కానీ ఈ లోక్సభ రాజ్యసభ వాళ్ళ ఇద్దరివి ఉంటాయి కానీ ఈ అంచనాల సంఘం మాత్రం లోక్సభకు మాత్రమే చెందింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అక్షరాస్యత శాతం ఎంత ఏపీ యొక్క అక్షరాస్యత శాతం అంటే అంటే చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని ఇక్కడ ఆప్షన్ ఫోర్ సిక్స్టీ సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ అండి మన ఇండియాదైతే అయితే భారతదేశం యొక్క అక్షరాస్యత శాతం ఎంత అంటే సెవెంటీ ఫోర్ పాయింట్ సెవెన్ సెవెన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ థర్టీ ఫైవ్ అంటే మన ఏపీకి ఇదైతే మన ఇండియాకి ఆప్షన్స్ ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇప్పుడు దానికి క్రింది వాణిలో స్పాండిలైటిస్ అనే వ్యాధి యొక్క లక్షణం ఏది ఆప్షన్స్ సెకండ్ ఆప్షన్ అండి వెన్నునొప్పి దీని సిమ్టమ్ ఏంటంటే వెన్నునొప్పి అనేది ఎక్కువగా ఉంటుందంట స్పాండిలైటిస్ అనేటువంటి డిసీజ్ ఇది ఒకసారి వచ్చిందంటే ఇంకా జీవితాంతం అంతం క్యూర్ చేయలేము అని ఉంది దీంట్లో మనకు నెట్లో కొడితే దొరికేస్తుందండి వెన్నునొప్పి అంటే ఇక్కడ వెన్నునొప్పి ఉంటుంది కదా వెన్ను ఉంటుంది కదా లాస్ట్లో చివర ఉండేటువంటి పూస అనేది ఎక్కువగా పెయిన్ వస్తూ ఉంటుందంట నెక్స్ట్ క్వశ్చన్ ఎక్కువ వర్క్ స్ట్రెస్ వల్ల ఇన్ఫెక్షన్స్ టెన్షన్స్ వల్ల వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు నెక్స్ట్ అవబాసిని పత్రాలు వేర్లు కాండంలో ఉండి వీటిల్లో లోపిస్తాయి అవబాసిని అంటే ఇది ఒక పొర ఇది పత్రాల్లో ఉంటుంది వేర్లలో ఉంటుంది కాండంలోనే ఉంటుంది కానీ వీటిల్లో ఉండదు కింది వాటిల్లో ఏదంటే ఆప్షన్ వన్ అండి ఫలాల్లో ఉండదంట ఆ పొర అవబాసిని అనేటువంటి పొర నెక్స్ట్ క్వశ్చన్ ప్రతిధ్వనుల ఆధారంగా ఎస్ఓఎన్ఏఆర్ పనిచేస్తుంది సోనార్ అనేది పనిచేస్తుంది ప్రతిధ్వనుల ఆధారంగా అంటే రీసౌండ్ ఉంటుంది కదా రీసౌండ్ ఆధారంగా పనిచేస్తుంది అయితే దీన్ని ఉపయోగించి వేటి యొక్క ఉనికిని తెలుసుకోవచ్చు అంటే దాన్ని ఎందుకు యూజ్ చేస్తారు వేటిని తెలుసుకోవడానికంటే ఆప్షన్ త్రీ అండి రెండు రైటే సముద్ర లోతును తెలుసుకుంటారు జలాంతర్గాముల ఉనికిని తెలుసుకుంటారు ఇక్కడ గాడ్జీ సినిమాలో కూడా ఉంది గాడ్జీ సినిమాలో మనం చూసినట్టయితే మనకు వాళ్ళు వాడుతూ ఉంటారు నీళ్ళల్లో ఎవరైనా ఉన్నారంటే ఎంత దూరంలో షిప్ ఉంది దాని వైబ్రేషన్స్ రీసౌండ్స్ బట్టి తెలుసుకోవడము సముద్రంలో లోతు ఉందని తెలుసుకోవడము వాటికి ఈ సోనార్ అనేది యూజ్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే ప్రకారము ఆంధ్రప్రదేశ్ ఉద్యానవన పంటల సాగులో దేశంలో ఎన్నో స్థానంలో ఉంది కరెంట్ అఫైర్ బిట్ వెరీ ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ఉద్యానవన పంటలు సాగు చేయడంలో మన ఏపీ ఎన్నో స్థానంలో ఉందంటే మెయిన్ అండి వన్ వన్వ స్థానంలో ఉందంటే ఫస్ట్ స్థానంలోనే ఉంది మన ఏపీ నెక్స్ట్ క్వశ్చన్ మార్చ్ రెండు వేల ఇరవై ఒకటి క్రింది వాటిల్లో ఏ కంపెనీ త్రీ ఫైవ్ ఫైవ్ పాయింట్ ఫోర్ ఫైవ్ మెగాహెడ్ స్పెక్ట్రమ్ను పద్దెనిమిది వేల ఆరు వందల తొంభై తొమ్మిది కోట్లకు కొనుగోలు చేసింది ఎవరంటే ఆప్షన్ ఫోర్ భారతీ ఎయిర్టెల్ అండి నెక్స్ట్ క్వశ్చన్ సైనిక ఉగ్రహరం మార్క్స్ టూను రెండు వేల ఇరవై రెండు మార్చిలో ఏ దేశం ప్రయోగించింది ఆప్షన్ టూ ఇరాన్ దేశం ప్రయోగించిందండి ఇది ఒక సైనిక ఉపగ్రహం అయినటువంటిది దీని ఏంటంటే మార్క్స్ టూ వెరీ ఇంపార్టెంట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ప్రయోగించింది డేట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అంటే సంవత్సరము నెల అనేది ఇరాన్లో ప్రయోగించింది నెక్స్ట్ క్వశ్చన్ ఆనంద్ రాధాకృష్ణన్ ఇటీవల విల్ ఐస్నర్ అవార్డు గెలుచుకున్నారు అయితే ఈ అవార్డు ఏ రంగానికి చెందింది విల్ ఐస్నర్ అవార్డు అనేది ఏ రంగానికి చెందిందంటే ఆప్షన్ ఫోర్ కామిక్ ఇండస్ట్రీకి చెందిందండి అది గెలుచుకుంది ఎవరు ఆనంద్ రాధాకృష్ణన్ ఇక టూ బిట్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ ఈ అవార్డు గెలుచుకుంది ఎవరు అని చెప్పి ఇంపార్టెంటు ఆనంద్ రాధాకృష్ణను ఈ అవార్డు ఏ రంగంలో గెలుచుకున్నాడు అంటే కామిక్ ఇండస్ట్రీస్ నెక్స్ట్ భారతదేశ పదహైదవ రాష్ట్రపతిగా ఎవరు నియమితులయ్యారు అంటే మన ద్రౌపది ముర్ము వెరీ వెరీ ఇంపార్టెంట్ కంపల్సరీ వస్తుంది ద్రౌపది ముర్ము గురించి నెక్స్ట్ క్వశ్చన్స్ క్రింది వాటిని జతపరచండి ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ ఆన్సర్ ఏంటంటే మనకు ఆప్షన్ టూ అండి ఏ ఆహార వ్యవసాయ సంస్థ అనేది ఎప్పుడు స్థాపించారంటే నైన్టీన్ ఫార్టీ ఫైవ్ అక్టోబర్ సిక్స్టీన్ స్థాపించారు ఆహార వ్యవసాయ సంస్థ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఇది ఆల్రెడీ రిపీట్ అయినటువంటి క్వశ్చను పాస్ట్ వీడియోస్ ఎవరైతే చూసింటారో వాళ్ళు ఈజీగా చేసేస్తారు మిగిలిన మోడల్ పేపర్స్ ఉన్నాయి కదా పద్నాలుగు మోడల్ పేపర్స్ ఆల్రెడీ అప్లోడ్ చేసాం ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే కరెంట్ అఫైర్స్ కూడా బాగా టచ్ అవుతూ ఉన్నాయి కాబట్టి వెరీ ఇంపార్టెంట్ ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి అప్పుడే మేము ఏం వీడియోలు పెట్టే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది లేకపోతే లేటుగా రావడం అనేది జరుగుతుంది ఆప్షన్ టూలో అంతర్జాతీయ అణు శక్తి సంస్థ అయితే నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ జూలై ట్వంటీ నైన్ స్థాపించడం జరిగింది ప్రపంచ వాతావరణ సంస్థ అయితే నైన్టీన్ ఫిఫ్టీ మార్చ్ ట్వంటీ త్రీన స్థాపించడం జరిగింది ఆప్షన్ ఫస్ట్ దానికి వన్ సెకండ్ దానికి టూ థర్డ్ దానికి త్రీ ఫోర్త్ దానికి ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ న్యూజిలాండ్ క్రికెట్ అవార్డు రెండు వేల ఇరవై రెండులో టీ ట్వంటీ ఇంటర్నేషనల్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్గా మహిళా విభాగంలో ఎవరు గెలుచుకున్నారు ఇక్కడ చూడండి ఏ అవార్డు అంటే ఇవి న్యూజిలాండ్ క్రికెట్ అవార్డ్స్ రెండు వేల ఇరవై రెండులో ఆప్షన్ వన్ సోఫీ డివైన్ అండి కరెంట్ అఫైర్ బిట్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ అవార్డ్స్ నోబెల్ ప్రైజెస్ నుంచి కూడా కంపల్సరీ వస్తుంది నోబుల్ ప్రైజెస్ ఆల్రెడీ వీడియో చేసుకున్నాము నోబుల్ ప్రైజెస్ అనేవి రెండు వేల ఇరవై రెండులో ఎవరు గెలుచుకున్నారు ఏ రంగానికి అని చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అదే ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాము సుప్రీంకోర్టు తదుతరి యాభై యవ తదుపరి అంటే ఏంటంటే నెక్స్ట్ ఏమవుతుందంటే యాభై ప్రధాన న్యాయమూర్తిగా ఎవరి పేరును సిజేఐ జస్టిస్ ఎంఎం లలిత్ సిఫార్సు చేశారు అంటే ఎవరి పేరును చేశారు అంటే ప్రధాన న్యాయమూర్తిగా ఉండడానికి అంటే అతను యాభై ప్రధాన న్యాయమూర్తి అవుతాడు ఎవరంటే ఇక్కడ జస్టిస్ డి వై చంద్రచూడ్ ఈయనని ప్రధాన న్యాయమూర్తి చేయాలి అని చెప్పి ఇక్కడ పేరును సిఫార్సు చేశారు ఎవరంటే ఎం యు యు లలిత్ నెక్స్ట్ క్వశ్చన్ కోనసీమ జిల్లా పేరును డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మారుస్తూ కోనసీమ జిల్లా పేరును ఏం మార్చాడు కోనసీమ అం డాక్టర్ అంబే బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మారుస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు ఆగస్ట్ రెండవ తేదీన తుది గెజెట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది అయితే ఈ జిల్లా కేంద్రం ఏది ఇక్కడ కొత్త జిల్లాలు చేసింది మనకు తెలిసిందే కదా పదమూడుదా కొత్త జిల్లాలు అనేది చేశాడు అంటే కొత్త జిల్లాలు చేశాడు వాటి కేంద్రాలు ఆల్మోస్ట్ అయ్యే ఉన్నాయి ఏదో కొన్ని వాటికి చేంజ్ అవ్వడం అనేది జరిగింది అలాగా కోనసీమ జిల్లాకు పేరు ఏం పెట్టాడు కోనసీమ జిల్లా చేసి దాని పేరు ఏం పెట్టాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పెట్టారు దాని ప్రధాన కార్యాలయం ఎక్కడ పెట్టాడంటే ఆప్షన్ టూ అమలాపురం అండి ఈ పదమూడు జిల్లాల ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవాలి ఎందుకంటే చూడండి ఇక్కడ ఈ జిల్లా కేంద్రాలు అనేవి చాలా ఇంపార్టెంట్ ఆల్మోస్ట్ కొన్ని ఒకేలా ఉన్నట్టు కనుక్కోవచ్చు కానీ కొన్ని కనుక్కోలేము ఇప్పుడు అన్నమయ్య జిల్లా ఉంది అన్నమయ్య జిల్లా అంటే రాజధానిపేట కాకుండా రాయచోటి ఉంది కదా అలాగా ఇప్పుడు ఇది కూడా కోర్టులో జరుగుతూ ఉంది ఇంకా తుది నిర్ణయం అనేది రాలేదు రాయచోట రాయంపేట మదన్పల్లె అనేది ఆప్షన్ ఇదైతే ఆప్షన్ టూ అండి అవి కూడా చూసుకోవాలి పదమూడు జిల్లాలకు సంబంధించి కూడా చూసుకోవాలి ఆ లైన్ అండ్ క్లిప్పర్డ్ స్పెండ్ లవ్ పురస్కారాన్ని ఎవరు ఎంపికయ్యారు అంటే ఎవరు ఎంపిక అయ్యారు దానికి ఆప్షన్ త్రీ అండి దళై లామా ఎంపిక అవడం అనేది జరిగింది అలైస్ అండ్ క్లిఫ్టెడ్ స్పాన్ లివ్ సారీ స్పాండ్ లవ్ నెక్స్ట్ క్వశ్చన్ భారత నూతన త్రీ దళాధిపతిగా ఎవరు నియమితులయ్యారు ఆప్షన్ వన్ అనిల్ చౌహాన్ అని ఆయన నియమితులవ్వడం జరిగింది భారతదేశం యొక్క కొత్త త్రీ దళాధిపతి నెక్స్ట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్ అండర్ సెవెంటీన్ షాప్ ఫుట్బాల్ షాప్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ను ఏ జట్టు నిలబెట్టుకుంది ఆప్షన్ త్రీ అండి మన భారతదేశము ఏ ఛాంపియన్షిప్ అంటే అండర్ సెవెంటీన్ షాప్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ను దీంతో మన మోడల్ పేపర్ అనేది కంప్లీట్ అయింది ఈ మోడల్ పేపర్ ఫిఫ్టీన్ అనేది ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మరియు ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి